రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీని ఎంతవరకు నమ్ముతున్నాంటే ఇంతకు ముందు కంటే ఓ బెత్తిడి ఎక్కువై ఉండదు. అంతేగాని మోడీ బెస్ట్ రాహుల్ బెస్ట్ అని అనుకుంటున్న వాళ్ళ సంఖ్య ఈ దేశంలో 20-30% మించలేదు. కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి ఒక రకంగా కత్తివేస్తాము. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లేదంటే రాజస్థాన్, తెలంగాణ అంటే ఓకే పరిస్థితులు మారుతాయేమో. అదే ఐఎన్డీఏ కూడా అక్కడ గట్టి పట్టు మీద ఉంది, అవకాశాలు కూడా ఎక్కువ వాళ్ళకే కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు ఆలోచన ఎందుకు మారదు భారతీయ జనతా పార్టీ? ఎన్డీఏ వాళ్ళు క్లియర్గా ఉన్నారు, పార్లమెంట్ ఎలక్షన్ డిఫరెంట్, స్టేట్ ఎలక్షన్స్ డిఫరెంట్. కేంద్రసారి ఆ 3 రాష్ట్రాలు ఓడిపోయారు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్. అందులో 2 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు, అయినా పార్లమెంట్ ఎన్నికలు గెలిచారుగా. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి అక్కడేం ఒరుగుద్ది? ఆ రాష్ట్రాల్లో ఏమైనా వస్తే తెలుగుదేశం అన్న ఓట్లే ఇచ్చిద్ది అక్కడ, ఏం లేదుగా ఆంధ్ర కోసం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఫినామినాలోనే అనుకుందాం, అవి 5 పోయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ జాతీయ స్థాయిలో కూడా బీజేపీ సింగిల్గా మెజార్టీ రాక 250 వచ్చినప్పుడు ఎవరు బీజేపీకి సపోర్ట్ చేస్తారు? జగన్ చేస్తాడు ప్రభుత్వానికి బయట నుండి, నవీన్ పట్నాయక్ చేస్తాడు బయట నుండి, కేసీఆర్ చేయొచ్చు చేయకపోవచ్చు, వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉన్నారు. అప్పుడు వాళ్ళని ఎందుకు వదులుకోవాలి? అదే చంద్రబాబు ఉన్నారు అనుకోండి, ఆ టైంలో బేరం పెడతారు గ్యారంటీగా, నాకు ఇట్లా కావాలి అట్లా కావాలి, జగన్ లోపల వేసేయాలి, జగన్ కొట్టేయాలా అని బేరం పెడతారు. రేపు ఈయన అనుభవం వాళ్ళకి బాగా ఎన్డీఏలో చేర్చేసుకుంటే ఇంకా బేరాలు ఉండవు కదా. చేర్చుకుంటేనే అతిపెద్ద బేరం కదా, చేర్చుకున్నప్పుడే కదా క్రిందసారి జగన్ మీరు దగ్గరికి రాణిస్తున్నారు. ఇప్పుడు వాజ్పేయి ఉన్నప్పుడు పొరపాటును కూడా కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి రాణించేవాడు కాదు. మామూలుగా ఇప్పుడు మోడీ ఉన్నాడు, స్టాలిన్ వెళ్తున్నాడు కదా, మోడీకి వ్యతిరేకమే కదా. అలాగే